రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 15వ కానీ 20 నుంచి కానీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. అధికారికంగా బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు కావాల్సి ఉంది. గతంతో పోలిస్తే ఈసారి బడ్జెట్ను 20% మేరకు తగ్గించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ 182,914 కోట్లుగా పెట్టింది ప్రభుత్వం. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. ఈ క్రమంలో ప్రస్తుత బడ్జెట్ను 20% తగ్గించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి ఆర్థిక శాఖ వర్గాలు. కరోనాతో లాక్డౌన్ కారణంగా 50,000 కోట్లకు పైగా రాబడి తగ్గింది. అందుకే ఈ దఫా బడ్జెట్ 150,000 కోట్లకు మించకపోవచ్చు అంటున్నారు అధికారులు. ఆ శాఖ ఈ శాఖ అన్న తేడా లేకుండా బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం అందుకోలేకపోతుంది. ఆస్తి రిజిస్ట్రేషన్ల ద్వారా 10,000 కోట్లు సంపాదించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం 3,189 కోట్లు మాత్రమే వసూలు చేసింది. జీఎస్టీలో ప్రభుత్వం 32,671 కోట్ల రూపాయల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఇప్పటివరకు 18,429 కోట్లు మాత్రమే వచ్చాయి. 26,400 కోట్లు అమ్మకపు పన్ను లక్ష్యానికి గాను 13,954 కోట్లు వసూలయ్యాయి.